हाय फ्रेंड्स नमस्ते नेन अनुषा वेलकम बैक टू माय ट्रेंडी जोन वीडियो लो चिट्टी चामंती पूलू बोगड़े बंती पूलू तो पूल जड़नी एला तैयार चेसुकोवच्चु अनेदी मीतो शेर चेस्तुन्नानंडी वीडियोलोकी वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट मन चैनल लोकी एवरैना फस्ट टाइम वच्चिनट्लयिते वीडियो चूस्तुन्न वाळ्ळु इंका सब्सक्राइब चेयकपोयिना प्लीज चैनल नी सब्सक्राइब चेसुकोंडी वीडियोस नी लाइक चेयंडी कामेंट चेयंडी ना वीडियो मीकु नच्ची मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स की एवरिकैना यूज अवुते वारिकी कूडा शेर चेयंडी పూల జడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా బొగడబంతి పూలు చిట్టి చామంతి పూలు తీసుకున్న తర్వాత ఆ పువ్వులు కాడని తీసేసుకోవాలి అంటే పువ్వుని కాడని సెపరేట్ చేసుకోవాలి బొగడబంతి పూలకి చిట్టి చామంతి పూలకి కూడా ఎందుకోసం అంటే కాడ ఉండడం వల్ల పూల జడ్ని గుచ్చడానికి మనకి కుదరదు అందుకోసం ఇలా ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి సో మన పూల జడ గుచ్చుకోవడానికి ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరమవుతాయో అన్నిటి కాడల్ని కూడా ఈ విధంగా తుంచేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా అన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత జడ బేస్ కోసం నేను ఇక్కడ కార్డ్ బోర్డ్ ని యూస్ చేస్తున్నాను దాని కోసం కార్డ్ బోర్డ్ పై భాగంలో లావుగా కింద భాగంలో వీడియోలో చూపిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గమ్ అప్లై చేసుకొని కార్డ్బోర్డ్ ఎడ్జెస్ లో ఇలా గమ్ అప్లై చేసుకొని ఫస్ట్ చిట్టి చామంతి పూలతో కవర్ చేసుకోవాలి ఇలా గమ్ అప్లై చేసి ఒక్కొక్క చిట్టి చామంతి పూని తీసుకొని స్టిక్ చేసుకోవడమే ఇలా పూల జడని తయారు చేసుకోవడానికి ఇలా గమ్ యూస్ చేయడం వల్ల వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అదే మనం నీడిల్ థ్రెడ్ తో స్టిచ్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అందరికీ కూడా పర్ఫెక్ట్ గా రాదు సో అసలు ఒక్కసారి కూడా పూల జరని ప్రిపేర్ చేయకపోయినా కూడా ఒక్కసారి నేను చూపిస్తున్న విధంగా ఇలా గమ్ అప్లై చేసి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇలా వన్ సైడ్ మనం ఎలా అయితే చిట్టి చామంతి పూలతో ఎడ్జ్ ని కవర్ చేసామో సో ఇంకొక సైడ్ కూడా అలానే గమ్ అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న కార్డ్బోర్డ్ ఎడ్జ్ అంతా కూడా ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ లో ఫస్ట్ లైన్ లో మనం ఇలా గమ్ అప్లై చేసుకొని బొగడబంతి పూలతో ఫిల్ చేసుకోవాలి సో ఇక్కడ నేను 2 లైన్స్ బొగడబంతి పూలు అలాగే 3 లైన్స్ చిట్టి చామంతి పూలతో మిడిల్ లో ఉన్న కార్డ్బోర్డ్ ని ఫిల్ చేస్తున్నాను సో ఇక్కడ నేను 2 కలర్ కాంబినేషన్స్ లో చూపిస్తున్నాను కదా సో ఇంకొక కలర్ కావాలి కాంబినేషన్ కోసం అని ఎవరైనా అనుకుంటే ఆ ప్లేస్ లో మనం కనకాంబరాలు కూడా యూస్ చేసుకోవచ్చు సో కనకాంబరాలకున్న కాడని మొత్తంగా యూస్ చేయకుండా హాఫ్ వరకు కట్ చేసి యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా గమ్ అప్లై చేసుకుంటూ బొగడబంతి పూలు 2 లైన్స్ అలాగే చిట్టి చామంతి పూలు 3 లైన్స్ చూస్ చేసుకుని ఇలా మిడిల్ లో ప్లేస్ అంతా కూడా కవర్ చేసుకోవాలి సో చాలా ఈజీ ఫ్రెండ్స్ మనకి విత్ ఇన్ 30-40 మినిట్స్ లోనే ఈ జడ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది సో లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక డౌట్ ఎవరికైనా ఉండొచ్చు ఇలా గమ్ అప్లై చేసి పూల జడని తయారు చేసుకుంటే ఉంటుందా అంటే మనం మూవ్ అయ్యేటప్పుడు వాక్ చేసేటప్పుడు అది కూర్చునేటప్పుడు లేచినప్పుడు ఊడిపోతుందా అనే డౌట్ ఎవరికైనా ఉండొచ్చు కానీ వన్స్ మనం గమ్ అప్లై చేసి ఇలా స్టిక్ చేసిన తర్వాత డ్రై అయిపోతే అసలు ఫ్లవర్ అనేది రానే రాదండి ఒకవేళ మనం బలవంతంగా ట్రై చేస్తే ఏమవుతుందంటే ఫ్లవర్ మొత్తం విచ్చుకుపోతుంది తప్పితే ఫ్లవర్ అసలు ఊడనే ఊడదన్నమాట సో ఇలా ఎండింగ్ వరకు కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో హల్దీ ఫంక్షన్స్కి జ్యువెలరీ ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే క్రౌన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో జడ వేణి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వేణిగా ఎలా మనం మేక్ చేసుకోవచ్చు అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ మీలో ఎవరైనా మిస్ అయిన ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ జ్యువెలరీ కానివ్వండి క్రౌన్స్ అలాగే జడవేణి జాస్మిన్ ఫ్లవర్ వేణి మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ తీసుకుంటాను సో మీరు నాకు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి మై ట్రెండిజోన్ 99కి పిన్ చేయండి ఇలా మొత్తం అంతా ఫినిష్ అయిన తర్వాత మనకి జడ స్టార్టింగ్లో రౌండ్ లుక్ రావడం కోసం ఇలా కార్డ్బోర్డ్ని సర్కిల్లా కట్ చేసుకుని స్టిక్ చేసుకోవాలి
ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్ సర్కిల్తో పాటుగా జడని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం పూల జడని మనం జడకి అటాచ్ చేసుకునేటప్పుడు బెండ్ అవ్వడానికి వీలుండదు ఫ్రెండ్స్. అందుకోసం ఈ విధంగా విడిగా అటాచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇప్పుడు మిడిల్లో అలా గమ్ అప్లై చేసుకుని ఫస్ట్ మిడిల్లో నేను పొగడబంతి పువ్వుని స్టిక్ చేస్తున్నాను. సో తర్వాత దాని రౌండ్ చుట్టూ చిట్టి చామంతి పువ్వుల్ని అటాచ్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ ఇంకొక రౌండ్ పొగడబంతి పువ్వులతో ఫిల్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం నీడిల్ అండ్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇలా గమ్ అవైలబుల్గా లేకపోతే కనుక నీడిల్ అండ్ థ్రెడ్తో సేమ్ ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చు, బట్ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ ఆ సర్కిల్ మొత్తాన్ని పొగడబంతి పువ్వులు చిట్టి చామంతి పువ్వులతో మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా మనకిప్పుడు మొత్తం జడ బేస్ అనేది ప్రిపేర్ అయ్యిందండి. ఓవరాల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ పార్ట్లో జడ గుచ్చు కోసం ఇలా బొగడబంతి పూలు చిట్టి చామంతి పూలని వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చుకోవాలి. ఇలా 3 బంచెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 3 బంచెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో ఆ థ్రెడ్స్ మూడింటిని ఇలా దగ్గరకు పట్టుకుని టైట్గా ముడివేసుకోవాలి. ఇప్పుడు జడ డౌన్ పార్ట్లో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాకెట్ ఆన్ చేసి కార్డ్బోర్డ్కి థ్రెడ్ని గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసి థ్రెడ్ని స్టిక్ చేసిన తర్వాత పైనుంచి చిన్న కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుని అటాచ్ చేస్తే ఏంటంటే సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కుచ్చు అనేది కొంచెం వెయిట్ ఉంటుంది కదా, సో స్టిఫ్గా ఉండడం కోసం ఇలా కార్డ్బోర్డ్ని అటాచ్ చేయండి. ఓవరాల్గా మనకి ఇక్కడ పూల జడ తయారు చేసుకోవడం అయిపోయింది. లుక్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మన ఇంట్లో మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో మనకు మనంగా ఇలా పూల జడని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జడని ప్రిపేర్ చేసి అలంకరిస్తే చాలా బాగుంటారండి పిల్లలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయితే వారికి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.